బోధన ఉపకరణాల వల్ల అనుభవాన్ని ప్రత్యక్షంగా చూస్తూ విద్యార్థులు విద్యను సులువుగా నేర్చుకుంటారని కొల్చేర మండల విద్యాధికారి నీలకంఠం, జెడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ కరెంటు ఉమా రాజగౌడ్లు అన్నారు. కొల్చేరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా టీఎల్ఎం మేళాను వారు ఏర్పాటు చేశారు. కొల్చేరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాశాఖ ఆధ్వర్యంలో తొలిమెట్టు కార్యక్రమంలో భాగంగా టీచింగ్ లెర్నింగ్ మేళాను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ మేఘమాల సంతోష్, ఎంఈఓ నీలకంఠం, స్థానిక సర్పంచ్ ఉమా రాజాగౌడ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ప్రదర్శించిన ఎగ్జిబిట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మండలంలోని 32 ప్రాథమిక, 5 ప్రాథమికోన్నత పాఠశాలల నుంచి మొత్తం 510 ఎగ్జిబిట్లను టీఎల్ఎం మేళాలో ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఎంఈఓ నీలకంఠం మాట్లాడుతూ 1, 2, 3, 4, 5 తరగతుల తెలుగు, సైన్స్, ఇంగ్లీష్ పాఠ్యాంశాలకు సంబంధించి ఎగ్జిబిట్లను ప్రదర్శిస్తున్నారని తెలిపారు. విద్యార్థులకు బోధనోపకరణాల వల్ల పాఠ్యాంశాలు సులువుగా అర్థమవుతాయన్నారు. అనంతరం జెడ్పీటీసీ మేఘమాల సంతోష్ మాట్లాడుతూ ప్రాథమిక స్థాయిలో విద్యా బోధన పటిష్టతకు టీఎల్ఎం మేళా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. మనకు మండల కేంద్రంలో టీచింగ్ లెర్నింగ్ మేళా కార్యక్రమం ఏర్పాటు చేశాము. ముఖ్యంగా ఏంటంటే ఇది గత నెలలో చేయాల్సిన అవసరం ఉంటే అనివార్య కారణాలను పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈరోజు మన మండల స్థాయిలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాల ఉన్నటువంటి 2, 3, 4, 5 తరగతుల యొక్క పాఠశాలలో విద్యార్థులు బోధించినటువంటి బోధనోపకరణాల యొక్క ఉపయోగాన్ని ఏ విధంగా చేస్తున్నారో పాఠశాలలో బోధించాలన్నీ కూడా ఈరోజు మండల స్థాయిలో నిర్వహించేసేసి సుమారుగా మన మండల స్థాయిలో అన్ని పాఠశాలలు కలిపి 32 ప్రాథమిక పాఠశాలలు, 4, 5 ప్రాథమిక పాఠశాల నుంచి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్లో కూడా సుమారుగా 510 ఎగ్జిబిట్లు రావడం జరిగింది. ఇది చాలా హర్షణీయదాయము. ముఖ్యంగా ఏంటంటే ఉపాధ్యాయులు తెలియడం ఏంటంటే బోధనోపకరణాలు తయారు చేయడం ముఖ్యంగా బోధనోపకరణ తయారు చేసిన అంశాలను చూడటం విద్యార్థులకు పాఠశాలతో ఖచ్చితంగా ఈ అంశాలు బోధించేదే ఉండాలి. ఈరోజు మన కొల్చేరం మండల వ్యాప్తంగా అన్ని స్కూళ్ళ నుంచి వచ్చి ఇక్కడ టీఎల్ఎం మేళాను సమర్పిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా ప్రతి ఒక్క స్కూల్ నుంచి కూడా అందరు ఉపాధ్యాయులు వాళ్ళ పిల్లలకు ఎలా బోధిస్తే వాళ్ళకు అవగాహన అవుతుంది, వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అనే ఉద్దేశంతో మేము ఎలా తయారు చేశామో, పిల్లలకు ఎలా బోధిస్తున్నాం అనే విషయాన్ని అందరి ముందు ఉంచడానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మనందరికీ చూపించి వాళ్ళు ఎంతో కష్టపడి అవన్నీ తయారు చేసి పిల్లలకు చూపించి మనకు కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఇలాంటి మేళాలు జరుపుకొని పిల్లలకు అవగాహన ఇలాగే కల్పించాలని మనందరి తరపు నుంచి కోరుకుందాము.